అందరికీ నమస్కారం. ఏదైనా పేషెంట్కి సర్జరీ అవసరం అని చెప్పిన వెంటనే పేషెంట్ ఫస్ట్ అడిగే క్వశ్చన్, సార్ మత్తు ఇస్తారా, మత్తు ఇచ్చేటప్పుడు నొప్పి ఉంటుందా, ఆ మత్తు ఎంతసేపు ఉంటుంది, ఎట్లాంటి మత్తు ఇస్తుంటారు అని క్వశ్చన్లు అడుగుతూ ఉంటారు. సో క్లుప్తంగా చెప్పాలి అంటే మనకు మత్తు ఇచ్చే పద్ధతి కూడా నాలుగు రకాలుగా ఉంటుంది. ఎటువంటి మత్తు ఇవ్వాలి అనేది మనం ఎటువంటి సర్జరీ చేస్తున్నాము అనే దాన్ని బట్టి ఉంటుంది. సో ఆ నాలుగు రకాలు ఏంటి అని చూసుకుంటే, లోకల్ అనెస్థీషియా అని అనడం జరుగుతుంది, స్పైనల్ అనెస్థీషియా అని అనడం జరుగుతుంది, లేదా రీజినల్ బ్లాక్స్ అని అంటారు, లేదా కంప్లీట్లీ మత్తుకునే దాన్ని జనరల్ అనెస్థీషియా అంటారు. సో లోకల్ అనెస్థీషియా, స్పైనల్ అనెస్థీషియా, రీజినల్ బ్లాక్స్ అండ్ కంప్లీట్ జనరల్ అనెస్థీషియా. సో లోకల్ అనెస్థీషియా అంటే ఏంటి అని చూసుకుంటే, ఉదాహరణకి ఒక చిన్న కొవ్వుగడ్డ ఉంది, లేకుంటే చిన్న సెబేషియస్ సిస్ట్ వచ్చింది, లేదా చేతులకు కాలుకు పైపైనే ఒక చిన్న గడ్డలాగా ఉంది అంటే, అట్లాంటి ప్రొసీజర్స్ అన్నీ మనం లోకల్ అనెస్థీషియాలోనే చేసేయచ్చు. అనగా మనం ఎక్కడైతే ఆపరేషన్ చేయాలి అనుకుంటున్నామో ఆ చుట్టుపక్కల భాగానికి ఒక చిన్న ఇన్సులిన్ సిరేంజ్ అంత చిన్న నీడిల్తో మనం కొంచెం మత్తి చేసుకుంటే ఆ మత్తు ఎఫెక్ట్ అనేది మనకు 1.5-2 నిమిషాల్లో రావడం జరుగుతుంది. అండ్ ఆ మత్తు ఎఫెక్ట్ అనేది 15-30 మినిట్స్ ఉంటుంది. కాబట్టి ఆ ప్రొసీజర్ అనేది ఒకవేళ 15-30 మినిట్స్లో అయిపోయేటట్లయితే ఆ ప్రొసీజర్స్ అన్నీ మనం లోకల్ అనెస్థీషియాలో చేయడం జరుగుతూ ఉంటుంది. లోకల్ అనెస్థీషియా వల్ల అడ్వాంటేజెస్ అంటే, ఈ లోకల్ అనెస్థీషియా ముందు కానీ తర్వాత కానీ పేషెంట్ ఖాళీ కడుపుతో ఉండాల్సిన అవసరమే లేదు. యథావిధిగా తింటూ ఉంటారు అండ్ ప్రొసీజర్ అయిపోయిన వెంటనే కూడా ఆహారం అనేది తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేది స్పైనల్ అనెస్థీషియా. స్పైనల్ అనెస్థీషియా ఎప్పుడు ఇస్తుంటారు, ఎవరిలో అవసరం పడచ్చు అని చూసుకుంటే, స్పైనల్ అనెస్థీషియాలో ఏం చేయడం జరుగుతుంది, నడుము భాగంలో ఒక చిన్న ఇంజెక్షన్ ఇచ్చేసి ఆ నడుము కింద భాగాన్నంతా చలనం లేకుండా, స్పర్శ లేకుండా చేయడమే స్పైనల్ అనెస్థీషియా. సో ఈ స్పైనల్ అనెస్థీషియా ముఖ్యంగా ఎట్లాంటి సర్జరీస్కి చేయడం జరుగుతుంది అంటే, సిజేరియన్ సెక్షన్స్ కావచ్చు బిడ్డ తీయడానికి, లేదా గజ్జల్లో వచ్చే హర్నియాలకి ఓపెన్ సర్జరీ ద్వారా చేస్తుంటే కావచ్చు, ఆర్ పొత్తి కడుపులో సంబంధించి ఎటువంటి ఆపరేషన్స్ కానీ, ఆర్ కాళ్ళ భాగంలో ఎటువంటి ఆపరేషన్స్ కానీ, ఒకవేళ ఆపరేషన్ 2-3 గంటల వరకు అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అంటే, అట్లాంటప్పుడు మనకు ఈ స్పైనల్ అనెస్థీషియా అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ స్పైనల్ అనెస్థీషియా ఎఫెక్ట్ అనేది మనకు ఒక 3-4 అవర్స్ వరకు ఉంటూ ఉంటుంది. ఈ స్పైనల్ అనెస్థీషియా ఇచ్చిన తర్వాత, సర్జరీ ప్రొసీజర్ అయిపోయిన తర్వాత ఒక 2 అవర్స్ వరకు ఖాళీ కడుపుతో పెట్టడం జరుగుతుంది. ఈ స్పైనల్ అనెస్థీషియా సర్జరీ అయిపోయిన 2 అవర్స్ తర్వాత లిక్విడ్స్ అనేది స్టార్ట్ చేసి, లిక్విడ్స్ అనేవి బాగా తీసుకుంటున్నారు అంటే మెల్లమెల్లగా ఆహారం అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇవి కాకుండా రీజినల్ బ్లాక్స్ అని అంటారు. ఈ రీజినల్ బ్లాక్స్లో ఏం చేయడం జరుగుతుంది అంటే, ఉదాహరణకి ఈ చేతికి అనుకుందాం, ఈ చేతిపైన ఒక గడ్డ బదులు 3-4 గడ్డలు ఉన్నాయి, లేదా ఈ చేతికి ఒక పెద్ద మేజర్ సర్జరీ చేయాలి, అదే మనకు ఒక 3-4 గంటలు అయ్యేటట్లు ఉంది అంటే, అట్లాంటి పక్షంలో మనకు లోకల్ అనెస్థీషియా అనేది పనిచేయదు. కాబట్టి కంప్లీట్ జనరల్ అనెస్థీషియా అవసరం లేకుండా ఈ చేతికి నరాల సప్లై ఎక్కడైతే మొదలవుతుందో ఆ భాగంలో మాత్రము ఒక చిన్న ఇంజెక్షన్ ద్వారా మత్తు ఇవ్వడం జరుగుతుంది. సో పేషెంట్ అంతా స్పృహలోనే ఉంటారు, కానీ ఆ భాగానికి మాత్రమే మత్తు ఇచ్చివ్వడం జరుగుతుంది. అండ్ ఆ భాగానికి ఇచ్చిన మత్తు మనకు 3-4 గంటలు ఉండొచ్చు. సో ఈ 3-4 గంటల్లో మనకు ప్రొసీజర్ అంతా అయిపోతుంది, పేషెంట్ మెలకువగా ఉండగానే ఎటువంటి నొప్పి తెలియకుండా. దీన్నే బ్లాక్ అనెస్థీషియా అని అనడం కూడా జరుగుతుంది. ఇవి కాకుండా ముఖ్యంగా మన పేషెంట్స్కి ఎక్కువ మందికి ఈ పైల్స్ అండ్ ఫిష్యులాకి అయితే మనకు స్పైనల్ అనెస్థీషియాలో అయిపోతుంది. అదే లాప్రోస్కోపీ ప్రొసీజర్స్ లైక్ హర్నియా కావచ్చు, గాల్ బ్లాడర్ కావచ్చు, లాప్రోస్కోపీ ద్వారా గర్భాశయం తీయడం కావచ్చు, హయాటస్ హర్నియాలు కావచ్చు, ఇట్లాంటి ప్రొసీజర్స్ కంతా మనకు కంప్లీట్లీ మత్తు ఇచ్చుకోవడం జరుగుతూ ఉంటుంది. కంప్లీట్లీ మత్తు ఎందుకు ఇవ్వాలి అంటే, మనం లాప్రోస్కోపీ చేసుకున్నటప్పుడు కడుపులో కొంచెం గ్యాస్ నింపడం జరుగుతుంది. కాబట్టి ఆ గ్యాస్ కడుపు ఫుల్ నిండినప్పుడు మనకు అది ఎటువంటి మనకు తెలియకుండా ఉండడానికి కంప్లీట్లీ మత్తు అనేది ఇచ్చుకోవడం జరుగుతుంది. కంప్లీట్ మత్తు ఇచ్చుకునేటప్పటికీ కూడా మనకు ఈ కంప్లీట్ మత్తు ఇచ్చుకునే ప్రాసెస్లో ఎటువంటి నొప్పి అనేది ఉండదు. బికాస్ మనకు ఈ కంప్లీట్ మత్తు ఇచ్చుకునే దాంట్లో ఉన్న ఏకైక నొప్పి ఏంటంటే ఆ క్యాన్యులా అనే ఒక ఇంజెక్షన్ పెట్టేటప్పుడు మాత్రమే. సో ఈ కంప్లీట్ మత్తు ఇచ్చుకోవాల్సిన కావాల్సిన మందులన్నీ మనకు ఈ క్యాన్యులా ద్వారానే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి రెస్ట్ ప్రొసీజర్లో అప్పుడు అసలు పెయినే ఉండదు. ఈ జనరల్ అనెస్థీషియాకి వరకు మాత్రము
ఆపరేషన్కి ముందు గట్టి ఆహారం అనేది 8 గంటల వరకు తీసుకోకూడదు, నీటి ఆహారం అనేది ఆపరేషన్కి ముందు 4 గంటల వరకు తీసుకోకూడదు. అండ్ ఆపరేషన్ అప్పుడు ఎటువంటి నొప్పి అనేది ఉండదు. ఆపరేషన్ అయిపోయిన వెంటనే కూడా పేషెంట్ స్పృహలోకి రావడం జరుగుతుంది. స్పృహలోకి వచ్చినప్పటికీ కూడా మనం లిక్విడ్ డైట్ అనేది పేషెంట్ ఆపరేషన్ అయిపోయిన 4 గంటల వరకు ఇవ్వడం జరగదు. ఆపరేషన్ అయిపోయిన 4 గంటల తర్వాత లిక్విడ్స్ అనేది స్టార్ట్ చేసి, వన్స్ బాగానే ఉంది, ఆహారం తీసుకుంటున్నారు, నాషియా కానీ వామిటింగ్ కానీ ఏమీ లేదు అన్నప్పుడు తర్వాత గట్టి ఆహారం అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో సేఫ్టీ వైజ్ చూసుకుంటే అన్నీ సేఫ్గానే ఉంటాయి. అండ్ వీటిలో మనకు పెద్దగా అందరూ భయపడేటట్టు పెద్దగా నొప్పి అంటూ ఏమి ఉండదు. అన్నీ చిన్న చిన్న నీడిల్స్తోనే మత్తిచ్చుకోవడం జరుగుతుంది కాబట్టి ఈ మత్తిచ్చే ప్రాసెస్ కూడా ఎక్కువ శాతం పెయిన్లెస్గానే ఉంటుంది.